ఒక మూర్ఖమైనటువంటి రూట్ లోకి తీసుకొచ్చారు. అది దాన్ని సరి చేయగలిగితే మగాడు, అది సరి చేసి లేదయ్యా సామాన్యుడికి కూడా అక్కడ దర్శనం అంటే గొప్పోడు. అంతేగాని అక్కడికి తీసుకెళ్లి ఆ ధర్మాన్ని గురించి నోటికొచ్చిన కారుకోతలకు వస్తా, ఇట్లాంటివి పెట్టి సందేశాలు ఇస్తా, నువ్వు ఎప్పుడు ధర్మాన్ని కాపాడతా ఏదన్నా ఇట్టండి, దాని గురించి ఒక మొక్క మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి విగ్రహాలు పగల కొడితే ఆవిడ పిచ్చోడు అన్నావు, లేకపోతే రథం తగలబడితేనేమో తేనెటీగలు అన్నావు, రాములు వారి శిరస్సునే ఖండిస్తేనేమో ఏమో ఏం జరిగిందో తెలియదు కొత్త శిరస్సు ఇస్తాం కదా అంటే, ఇంకా వీళ్ళు ఏ బేసిస్ మీద హిందువులకు సంబంధించి అదృష్టం వీళ్ళ అదృష్టం ఏంటి అంటే, హిందువులు ఇక్కడ ఈ రాష్ట్రంలో మనకి హిందూ అనేటువంటి సెంటిమెంట్ ఏం లేదు. సెంటిమెంట్ అంటే మన ఇంట్లో దండం పెడతాం, ఉడికెళ్ళి దండం పెడతాం, కానీ ఈ ధర్మాన్ని నాశనం చేసేటువంటి వాడి గురించి మనం తీవ్రంగా చూడం. ఎందుకంటే అధికారంలోకి రావాలనుకున్న అనుకుంటున్న తెలుగుదేశం అదే దరిద్రాన్ని పోషించింది, వీళ్ళు అదే పోషిస్తున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి హిందువులు మొక్కలై కులాల వారీగా ఓట్లేస్తారన్నటువంటి ధైర్యం, ఆ ధైర్యం నుండి వచ్చిన పొగరు, ఆ పొగరులో నుండి పుట్టినటువంటి అహంకారంతో వచ్చినటువంటిది అది. ఇందులో బీజేపీ పాత్ర చూసుకుంటే నిజంగా హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నమా, అవకాశ రాజకీయమా? ఎందుకంటే గతంలో విగ్రహాలు కూల్చేసినప్పుడు, లేదంటే విజయవాడలో ఆ వెండి అవి దొంగతనం జరిగినప్పుడు సోమవీరాజు గారు వీళ్ళందరూ వెళ్తున్నారు, హడావుడి చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అది అంతటితో అయిపోతుంది. తర్వాత దానికి సంబంధించి ఫాలో అప్ లేదు, దానికి సంబంధించి ఏమి ఉండదు. ఇది కూడా అలాంటి ఒక అవకాశవాద రాజకీయంగా చూడాలా బీజేపీది? ఇంకేం చేయాలి వాళ్ళని? వాళ్ళు అధికారంలో ఉంటే పోలీసులను పంపించి ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నారు, రైడ్ చేశారు, వినత పత్రాలు ఇస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. రామ తీర్థం వెళ్ళేటప్పుడే కదా అరెస్ట్ చేసింది, రథదగ్ధం దగ్గరికి వెళ్ళేటప్పుడే కదా అరెస్ట్ చేసింది, చివరికి అక్కడ ఏదో క్రిస్టియన్స్కి సంబంధించి ఇంట్లో సువార్త సభలు చెప్పుకునే చోట అద్దాలు పగిలి అని చెప్పి ఆరుగురిని ఏడుగురిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి అక్కడ.